హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సి సో ఈ వీడియోలో టాపిక్లో టాపిక్ వచ్చేసి నేను ప్రీవియస్గా పోస్ట్ చేశాను హౌ ద బెంజిన్ ఇస్ ఫార్వర్డ్ ఫ్రమ్ బెంజోయిన్ అని సో దాని మెకానిజం చూద్దాం ఇందులో అండ్ దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఓకే బెంజోయిన్ స్ట్రక్చర్ చూద్దాం దిస్ ఈజ్ ద స్ట్రక్చర్ ఆఫ్ బెంజాయిన్

ఆక్సిజన్ని హైడ్రోజన్ని కలిపి ఓహెచ్ గ్రూప్ని రాసుకోవడం వల్ల హైడ్రోజన్ కన్నా ఆక్సిజన్ అనేది మోర్ ఎలక్ట్రోనెగిటివ్ కాబట్టి ఆక్సిజన్ అనేది అట్రాక్ట్ చేసుకుంటుంది ఓకే ఇది ఏం చేస్తుందంటే ఓ మైనస్ కింద ఫామ్ అవుతుంది అండ్ నెక్స్ట్ మనకి నైట్రిక్ యాసిడ్లో అబ్జర్వ్ చేస్తే నైట్రోజన్ కన్నా కూడా ఆక్సిజనే మోర్ ఎలక్ట్రో నెగిటివ్ సో ఇక్కడ నైట్రోజన్ నుంచి ఆక్సిజన్ అనేది అట్రాక్ట్ చేసుకుంటుంది సో సేమ్ ఓ మైనస్ వస్తుంది బికాస్ ఇటు వస్తుంది సో ఇట్ ఈస్ హ్యావింగ్ ద మోర్ ఎలక్ట్రాన్స్ ఓకే నెక్స్ట్ సేమ్ ఈ ఓహెచ్ని కూడా నేను ఎలా రాస్తున్నానంటే సేమ్ ప్రీవియస్ రాసినట్టే రాశాను సేమ్ స్టెప్ ఆక్సిజన్ ఈజ్ మోర్ ఎలక్ట్రా దెన్ హైడ్రోజన్ అండ్ ఇట్ ఈస్ గోయింగ్ టు అట్రాక్టెడ్ బై ద ఆక్సిజన్ అండ్ నా వాట్ ఇక్కడ ఏదైతే ప్రాసెస్ జరిగిందో జరిగిన తర్వాత మనకి దిస్ ఈ నైట్రిక్ యాసిడ్ అనేది ఈ బెంజోయిన్తో రియాక్ట్ అవుతుంది కదా రియాక్ట్ అయినప్పుడు ఈ హోల్ నైట్రిక్ యాసిడ్ గ్రూప్ అనేది ఈ ఓహెచ్ దగ్గర అటాచ్ అవుతుంది ఓకే మనకి ఈ స్టెప్ దగ్గర రియాక్షన్ అనే స్టెప్ దగ్గర ఏం జరుగుతుందంటే ఈ హైడ్రోజన్ అండ్ ఈ ఓహెచ్ గ్రూప్ అనేది కంప్లీట్గా వాటర్ కింద రిమూవ్ అయిపోతుంది సో టూహెచ్ అండ్ వన్ ఓ దట్ ఈస్ గివ్ స్టేజ్ టు ద రిమూవల్ ఆఫ్ హెచ్ టూ ఇది ఇప్పుడు రిమూవ్ అయిన తర్వాత దాని ప్రాసెస్ కంటిన్యూషన్ వచ్చేసి అలాగే దాని కంటిన్యూషన్ స్టెప్ వచ్చేసి బర్ ఏదైతే నైట్రోజన్ ఆక్సిజన్ టూ ఆక్సిజన్స్ మిగిలియో వాటిల్ని ఈ బెంజు ఈ గ్రూప్కి అటాచ్ చేయాలి ఓకే కన్ఫ్యూజ్ అవ్వద్దు ఇక్కడ ఆక్సిజన్ని యాసిటిస్ ఇక్కడ రాశాను అండ్ నెక్స్ట్ ఈ టూ రిమూవ్ అయిపోవడం వల్ల ఈ నైట్రోజన్ని ఇక్కడ పెట్టి ఇక్కడ వస్తుంది ఈ పొజిషన్లో

మనకి హైడ్రోజన్ అండ్ టూ ఆక్సిజన్స్ అండ్ రిమూవల్ అయిపోయినప్పుడు రిమైనింగ్ లెఫ్ట్ ఓ డబల్ బాండ్ ఉంది కాబట్టి డబల్ బాండ్ ఓ ఉంది కాబట్టి అది ఈ కార్బన్కి ఇక్కడ అటాచ్ అవుతుంది ఇది ఇక్కడ అటాచ్ అవుతుంది ఎగెన్సీ ఇది ఇక్కడ అటాచ్ అవుతుంది అండ్ ఎగెన్సీ ఇది ఇక్కడ అటాచ్ అవుతుంది ఓకే సో దిస్ ఈజ్ కంప్లీట్లీ ఆర్ ద ప్రోడక్ట్ దట్ ఈస్ బెంజిల్ సో ఇది మన కంప్లీట్ బెంజిల్ ప్రోడక్ట్ ఓకే సో దిస్ ఈజ్ ద మెకానిజం సి ఫస్ట్ మనకి రియాక్షన్ నైట్రిక్ యాసిడ్తో యాడ్ అయింది ఆ తర్వాత వాటర్ రిమూవ్ అయింది వాటర్ రిమూవ్ అయిన తర్వాత మనకి నైట్రస్ యాసిడ్ రిమూవ్ అయింది డైరెక్ట్గా మనకి బెంజిల్ అనేది ఫామ్ అయింది సో దిస్ ఈస్ కంప్లీట్లీ అబౌట్ ద మెకానిజం ఆఫ్ బెంజిల్ సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫర్ వాచింగ్ Please do like, share, and subscribe to my channel Law Pharmacy. And please don't forget to comment for other topics. Okay, thank you.